ప్రభుత్వ ఉద్యోగం గ్యారంటీ అంటే మనకి తప్పులు జరగవని, కానీ అలాంటి ప్రభుత్వమే మాట వెనక్కి తప్పితే ఈరోజు వచ్చిన పర్యాసం. నాకు ఆ రోజు 2018లో కూడా తెలుగుదేశం పార్టీ మీద కొన్ని పద్ధతుల మీద గడవెత్తినప్పుడు ఇదే మంగళగిరిలో నేను మాట్లాడుతూ, మీరు 2000 ఎకరాలు సేకరించారు, రేపు పొద్దున వేరే ప్రభుత్వం వస్తే గ్యారంటీ ఉంటుందా అన్న ఒక అంశాన్ని కూడా లేవనైతే నాకు భయం ఉండింది ఆ రోజు. ఎందుకంటే ఇవన్నీ కూర్చోబెట్టి చాలా పద్ధతిగా చేయాల్సింది. కానీ తర్వాత మన వాళ్ళందరూ చెప్పింది కూడా ఏంటంటే, ప్రతిపక్ష నాయకుడైన జగన్ రెడ్డి గారు కూడా అమరావతి రాజధాని మేము ఏకీభవిస్తున్నాం, అసెంబ్లీలో సాక్షాత్ అసెంబ్లీలో చెప్పింది, 13 జిల్లాలు చిన్న రాష్ట్రం అయిపోయింది, మళ్ళీ మనం దీనికి రకరకాలుగా రాజధానులు అంటే మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు వస్తాయి అని చెప్పి స్వయంగా ఆయన చెప్పడం వల్ల, ఆ రోజున అధికార పక్షం అయిన తెలుగుదేశం పార్టీ చేయడం వల్ల, దానికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం ఉన్న భారతీయ జనతా పార్టీ, ఇంతమంది నమ్మకం ఇస్తే మీరు పెట్టుబడులు పెట్టారు, మీరు నమ్మకం ఇస్తే మీ బిడ్డల భవిష్యత్తుని ఈ రోజున రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు. ఈరోజు మీరు రోడ్ల మీదకి వచ్చి బాధపడుతున్నారు, మీరు ధర్నాలు చేస్తున్నారంటే అది ప్రతి ఒక్క ప్రజాప్రతిని సిగ్గుపడాల్సిన విషయం. మిమ్మల్ని చేయకూడదు, మిమ్మల్ని వంచి ఇది మాట వెనక్కి తప్పితే భూములకి మీ భవిష్యత్తుకి మేము ఉంటాం. అమరావతి అనే బాండ్లు రిలీజ్ చేసి సిఆర్డి అని చెప్పి ఒక ప్రత్యేకమైన చట్టం చేసిన తర్వాత కూడా మీరు ఈ రోజున భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది అంటే ఇది ప్రజాప్రతినిధులు చేసిన, ప్రజలపైన చేసిన అత్యాచారం. ఈ అత్యాచారానికి మనకి ఆనవాళ్ళు దొరకు ఏమని చెప్పలేం, దీనికి ఇది ఖచ్చితమైన అత్యాచారం. ఎవరికి చెప్పుకోలేదు, చెప్పుకుంటే ప్రాంతీయ విద్వేషం, ప్రాంతీయ అసమానతలు. నిజానికి నేను మాట్లాడుతూ ఉన్నాను అసెంబ్లీకి ప్రెస్ మీట్లో, మాకు మొత్తం చాలామంది అన్ని ప్రాంతాల నుంచి మాట్లాడుతూ ప్రతినిధులందరినీ పిలిపించి, జనసేన పార్టీ నాయకులు పిలిపించి మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్పారు, రాజధాని అమరావతి రాజధాని రైతులకి మనం అండగా ఉండాలి, రాజధాని కంటే ముందు మేము రైతులకు అండగా ఉంటాం. నేను ఎప్పుడు కార్యాచరణ ప్రకటిస్తాను మీకు బలంగా అంటే, వైసీపీ నాయకులు చాలా స్పష్టమైన ప్రకటన చేయాలి, అమరావతికి రాజధానిగా ఉండబోదు, వైజాగే రాజధాని లేదా కర్నూలే రాజధాని అని ఏదో ఒకటి సంపూర్ణమైన ప్రకటన వాళ్ళు చేసి తీరాలి. ఒకవేళ వాళ్ళు ప్రకటన చేయకుండా అస్పష్టంతో వాళ్ళు ఇలాగే కాలయాపన చేస్తే దానికి మనం ఖచ్చితమైన సమాధానం చెప్పాల్సి, కానీ వాళ్ళ స్పష్టత లేకుండా, ఎందుకంటే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాలి ఈ మాట చెప్తే, అక్కడ ఎలా పెడతారు ఇక్కడ ఎలా ఎందుకు పెట్టారు అని అంటాను. కానీ అన్ని ప్రాంతాల ప్రజలకు కూడా నేను అమరావతి నుంచి నేను వేడుకుంటుంది, ఈ రోజున కొత్తగా అమరావతి వచ్చింది కదా, స్వయాన ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతిని ఒప్పుకున్నారు, ఆయన ఒప్పుకున్న తర్వాత మాట తప్పినప్పుడు ఈరోజు మీ అందరి ఆవేదన మాట తప్పారు, వాళ్ళు ధర్మం తప్పారు. అందుకని మీరు మీకు ఈరోజున మాట ఇస్తున్నాం, మీకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది. మీకు ఎందుకు మళ్ళీ ఆఖరి ముగింపు వాక్యాలు ఏంటంటే, నిన్న పోలీస్ శాఖ కూడా చెప్పాను, మీరు భూములు ఇచ్చింది ప్రభుత్వానికి అమ్మ, మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీకు ఉంది, ప్రభుత్వం మోసం చేస్తే నిలదీసే హక్కు మీకు ఉంది, ధర్నాలు చేసే హక్కు ఉంది, ముట్టడి చేసే హక్కు మీకు ఉంది. కానీ దానిని ఎవరు అడ్డుకున్నా కానీ పోలీస్ శాఖ కూడా దాన్ని మానవతా దృష్టితోనే చూడండి, ప్రజలపైన రైతులపైన రైతు కూలీలపైన దయచేసి మీరు ప్రభుత్వ ప్రతినిధులు ప్రోద్బంధ దయచేసి వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టకండి. ఎందుకంటే 151 వచ్చిన సీట్లు పర్మనెంట్ కాదు, ఏ రోజైనా కూలిపోవచ్చుంది. రైతుని కన్నీరు పెట్టించిన ప్రభుత్వాలు ఇంతవరకు నిలబడ్డ దాఖలాలు లేవు, భూమిని వదిలేసుకున్న మీకు తిరిగి అదే భూమిని మీకు ఇవ్వలేరు, అవన్నీ ఎలా ఇస్తారో మీరందరూ బలంగా ఉండి, ఎందుకంటే మీలో లేని కోపాన్ని నేను తీసుకురాలేను, మీలో లేని ఆవేదన నేను తీసుకురాలేను, మీకోసం మేము అండగా ఉంటాం, జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేసుకుంటే సెలవు తీసుకున్నాను.